చిరంజీవి గారు బీసీలకు సీట్లు ఇస్తే విషయం చిరంజీవిని ఎందుకు గెలిపించలేరు? స్ట్రైట్ గా బీసీలకు మాట్లాడతా విషయం బుద్ధుందా? నేను. బీసీలకు బుద్ధుందా? శేఖర్ రెడ్డి గారు, అదేనండి, బీసీలకు బుద్ధుందా అని మాట్లాడిన మా చెల్లెమ్మ వచ్చి ఈరోజు బీసీల గురించి ప్రేమ వాళ్ళకి వస్తే బాగలేదమ్మా. ఇది కొంచెం ఆలోచన చేయాలి. ఒక్క శేఖర్ నిమిషం, రెడ్డి గారు స్ట్రైట్ గా ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడతా. స్ట్రైట్ గా ఒక బీసీ ఆడపిల్లగా ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడతా. 100 సీట్లు ఇచ్చిన చిరంజీవి గారిని రాజకీయాల్లో నిలబెట్టలేకపోయింది నా బీసీ కులం. నిజంగానే చెంచుంటే, రాజకీయంగా ఎదగాలన్న జిజ్ఞాసర బీసీలో ఉండుంటే ఆ రోజు చిరంజీవి గారికి సపోర్ట్ గా నిలబడేది బీసీ కులం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆయన బీసీ సిగ్గుపడతాను చిరంజీవి గారు రాజకీయాల్లో లేకుండా చేసుకోగలిగినందుకు. చాలా ఇప్పుడు సిగ్గుపడుతున్నా నేను. అట్లాంటి వ్యక్తిని రాజకీయాల్లో సపోర్ట్ చేసుకోలేకపోయి మళ్ళీ అగ్రవర్ణాలకి బానిసత్వం చేసే పరిస్థితిని కల్పించింది బీసీ కులం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ విషయాన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఈ రోజు నువ్వు బానిసత్వం చేసేది కూడా కాపు అని ఒక అగ్రవర్ణానికి వెళ్ళమ్మా, దానికి ఎవరు కాదు. నేను చెప్తుంది అదే, నేను బానిసత్వం చేస్తున్న వ్యక్తి అన్ని కులాల సమానత్వానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతను సపోర్ట్ చేస్తున్నా. మీలాగా ఒక సామాజిక వర్గాన్ని నెత్తిన కూర్చొని మిగతా సామాజిక వర్గాలు కాళ్ళు కడబెట్టే వ్యక్తి అయితే నేను సపోర్ట్ చేయను. బీసీల గురించి మాట్లాడేటప్పుడు బీసీల రాజ్యాధికారాన్ని ఎవరు తీసుకొస్తున్నారు? బీసీలకు 50% ఓట్లు ఇవ్వడమే కాకుండా 50% నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఇవ్వడమే కాకుండా చెప్పిన దానికంటే అదనంగా 60% నామినేటెడ్ పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇచ్చాం మేము. కాంట్రాక్టుల్లో కూడా 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇచ్చాం. ఎప్పుడైనా ఇలా జరిగిందా చరిత్రలో? ఎప్పుడైనా ఈ దిశగా కార్పొరేషన్ చైర్మన్ జీతాలు ఇచ్చారా మీ ప్రభుత్వంలో? తెలుసా మీకు అసలు ఆ విషయం? తెలియకుండా మాట్లాడుతున్నారా? పదవులు ఇస్తే సరిపోద్దా? వాళ్ళకి పగ్గాలు అక్కర్లేదా? పదవులు ఇస్తే సరిపోద్దా? వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు అక్కర్లేదా? పదవులు ఇస్తే సరిపోద్దా? వాళ్ళ అప్పర్ లిఫ్టింగ్ కోసం నిధులు అక్కర్లేదా? పదవులు ఇస్తే సరిపోద్దా? వాళ్ళ కోసం ఆలోచన ఏం చెయ్యక్కర్లేదా? పదవులు ఇచ్చి మీ కింద బానిసలుగా పెట్టుకుని సరిపోద్దా బీసీల్ని? ప్లీజ్ అరుణ గారు లెట్ హిమ్ స్పీక్ అండ్ కంప్లీట్ యువర్ గేమ్. సిన్సియర్ వన్నా, మీరు మాట అన్నారు అది ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడట్లేదు, ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే 2024లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రమాదం పొంచి ఉందని. ప్రమాదం ప్రజలకా మీక అన్న? ప్రమాదం ప్రజలకా మీక? ఒక జర్నలిస్ట్ గా మీరు మాట్లాడాల్సిన మాట అదేనా అన్న? శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఒకసారి ఆ మాటను మీరు విత్డ్రా చేసుకుంటే, శేఖర్ రెడ్డి గారు ఆ మాటను మీరు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము ప్రజావేదిక